हेलो नमस्कार अंडी वेलकम बैक टू माय चैनल तेलुगु मगुवा इन यूएसए व्लॉग लो नेनु ना सारी कलेक्शन लेटेस्ट सारी कलेक्शन पार्ट टू अंडी पार्ट वन नेनु डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु लिंक चूडन वाळ्ळु तप्पकुंडा चूडंडी सो इंका व्लॉग लोकि वेल्लिपोदामा सो फर्स्ट सारी वच्चि इदि पटोला सारी अंडी मीकु हाफ अंड हाफ वस्तुंदि इक्कट पटोला सो सारी वच्चि मीकु ब्राउन कलर लो उंटुंदि पैन चिन्न अंचु वस्तुंदि किंद वच्चि पेद्द अंचु वस्तुंदि मीकु सारी अंता इलागा ఈ సారీకి పల్లు వచ్చి మొత్తం ఇలాగా రెడ్ కలర్ లో వచ్చిందండి మీరు చూస్తున్నారు కదా ఇదంతా పల్లు సో ఈ పటోలా సారీకి రెడ్ కలర్ వచ్చిందండి ఇది సారీ లో బ్లౌజ్ క్లాత్ సో దీనికి నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను మగ్గం వర్క్ వచ్చి మీకు గోల్డ్ మగ్గం వర్క్ చేయించుకున్నాను ఇలా అక్కడక్కడ పీకాక్స్ వేయించుకున్నాను అలాగే మంచి గోల్డ్ కలర్ టాసల్స్ పెట్టించుకున్నాను సో ఇది జస్ట్ ఎల్బో హ్యాండ్స్ అండి అండ్ రౌండ్ నెక్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్స్ నెక్స్ట్ సారీ ఇది వెంకటగిరి సారీ అండి ఇది లైట్ బ్లూ కలర్ చాలా వెరీ నైస్ కలర్ అండి ఇది ఇలా ఆల్ ఓవర్ మీకు సారీ మొత్తం ఇలా స్మాల్ చెక్స్ వస్తాయి అలాగే ఫ్లవర్ బూటీస్ ఉంటాయండి సో ఆల్ ఓవర్ ద సారీ పైన కింద బోర్డర్ వచ్చి స్ప్లిట్ బోర్డర్ వస్తుందండి దీనికి మీరు చూసినట్లయితే పైన బోర్డర్ సేమ్ కింద బోర్డర్ కూడా సేమ్ దీనికి పల్లు వచ్చి ఇలా సిల్వర్ కలర్ లో వచ్చిందండి పల్లు మొత్తం एलिफेंट्स डिजाइन इच्छा सो ये मत्तों एलिफेंट्स अंडी चाला वेरी नाइस डिजाइन अंडी दीनिकी वेरी यूनिक कॉम्बिनेशन ऑफ ब्लाउज कलर अंडी ब्लू कलर की मीरु एक्कड़ा चूसुंटारु ग्रे कलर ब्लाउज सो आई जस्ट वांटेड टू ट्राई अ डिफरेंट यूनिक गा ट्राई चेद्दामनी इट्ला चेंजुकुन्नानु नेनु ग्रे कलर ब्लाउज वच्चिंदी ई ब्लाउज कूडा इट्ला चेक्स तो वस्तुंदी हैंड्स कि वच्ची बॉर्डर वच्चिंदी నేను ఓన్లీ నెక్ కొక్కటే నేను ఇలాగా వర్క్ చేయించుకున్నాను కట్ వర్క్ వెరీ సింపుల్ కట్ వర్క్ ఇది లేదు మాకు ఈ కలర్ నచ్చలేదు వేరే ఏదైనా బ్లౌజ్ అంటే మనం వేరే సారీస్ మీద ఉన్న బ్లౌజెస్ కూడా మనం వీటికి మ్యాచ్ చేసుకోవచ్చు అలా నేను వేరే సారీ మీద బ్లౌజ్ నేను మ్యాచ్ చేసుకున్న బ్లౌజ్ ఈ బ్లౌజ్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వేరే సారీ మీద బ్లౌజ్ అండి ఈ బ్లూ కలర్ సో ఐ కెన్ మ్యాచ్ లైక్ దిస్ ఆల్సో ఇదంతా మగ్గం వర్క్ బ్లౌజ్ అండి మీకు ఈ బ్లౌజ్ చూస్తే మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం పర్ల్స్ తో వర్క్ చేయించుకున్నానండి సో ఇది కూడా చాలా వెరీ నైస్ కాంబినేషన్ బ్లౌజ్ కలర్ అండ్ సారీ కలర్ యు కెన్ వేర్ లైక్ దిస్ ఆల్సో ఇది నెక్స్ట్ సారీ అండి ఇది జరీకోట ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉంది జరీకోట సారీస్ సో ఇది నేను లైట్ కనకాంబరం కలర్ అండి వెరీ నైస్ కలర్ మీకు ఆల్ ఓవర్ ది సారీ ఇలా చిన్న సిల్వర్ బుటీస్ వస్తాయి అలాగే పైన కడ్డీ బోర్డర్ వచ్చింది కింద కూడా కడ్డీ బోర్డర్ విత్ టెంపుల్ డిజైన్ మధ్యలో వచ్చి మీకు అంత వర్క్ వస్తుందండి జరీతో దాని వల్ల ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అలాగే పల్లు వచ్చి పల్లు కూడా ఇలా సింపుల్ గా డిజైన్ వచ్చింది సిల్వర్ తో మీకు सारी मोत्तम पैना किंदा सन्नगा ग्रीन कलर बॉर्डर वच्चिंदी दानि वल्ल अट्रैक्टिव गा उंदी सारी मोत्तम इला पल्लू वच्चि इला वच्चिंदी दीनिकी ब्लौज नेनु प्लेन ब्लौज सारी लो वच्चिन ब्लौजे स्टिच चेयिंचुकुन्नानंडी इदी सारी लो वच्चिन ब्लौजे जस्ट हैंड्स की बॉर्डर वस्तुंदी अक्कडक्कड बूटीस वस्तायी सिल्वर बूटीस ब्लौज मीद कूडा सो इट्ला प्लेन गा स्टिच चेयिंचुकुन्नानु नेनु वेरी नाइस कलर कांबिनेशन अंडी पेस्टल कलर्स इप्पुडु बा ट्रेंडी लो उन्नायि कदा सो अंदुको ई कलर चूज चेसुकुन्नानु ई नेक्स्ट सारी वच्ची इदी बनारस पटोला सारी अंडी इदी येलो कलर सारी आल ओवर द सारी मीकु सेम पटोला डिजाइन उंटुंदी इलागा चेक्स लागा वस्तुंदी ग्रीन अंड पिंक कांबिनेशन लो बॉर्डर वच्ची मीकु लोटस फ्लवर बॉर्डर वस्तुंदी पैना किंद सेम अलागे पल्लू चूस्ते मीकु పల్లు ఇలా వస్తుందండి పల్లు వచ్చి ఇలా వస్తుంది లోటస్ ఫ్లవర్స్ తో వస్తుంది అలాగే దీనికి నేను ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా సారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చిన సారీస్ కి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది సో నేను జార్జెట్ క్లాత్ తీసుకుని రఫిల్ స్లీవ్స్ పెట్టించుకున్నాను ఇలాగా సో ఇదండి ఈ మోడల్ లో కుట్టించుకున్నాను బ్లౌజ్ ఇది
चंदेरी सारी अंडी चंदेरी सारी इदी मंची ओक कलर ब्लू कलर अंडी మీకు గ్రీనిష్ బ్లూ రెండు కాంబినేషన్ వచ్చిన సారీ ఇది. మీకు బార్డర్ వచ్చి పైన కింద సేమ్ బార్డర్ అండి, గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఇది కల్నేత్ సారీ, బ్లూ అండ్ గ్రీన్ కల్నేత్ సారీ, అందుకని బ్లూగా గ్రీన్గా రెండు కలర్స్లో కనపడుతుంది. ఇది చందేరి సారీ. సో దీనికి పళ్ళు వచ్చి ఇలా వచ్చింది. ఇది పళ్ళు అండి, జరీతో ఇచ్చారు. దీనికి నేను వెరీ కాంట్రాస్ట్గా యునీక్గా బ్లౌజ్ ఉండాలని చెప్పి నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ హాఫ్ వైట్లో ఇలా నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను. రెడ్ అండ్ ఇది శారీ వచ్చి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి లీవ్స్ గ్రీన్ ఇలా బ్లూ కలర్ పెట్టించుకున్నాను. రెడ్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాబట్టి ఇలా చేయించుకున్నాను నేను నెక్కి, అలాగే బ్యాక్ నెక్కి అండ్ హ్యాండ్స్కి రెండిటికి ఇలా వర్క్ చేయించుకున్నాను. ఇది లైట్ పింక్ కంచిపట్టు శారీ అండి. ఇది స్ప్లిట్ బార్డర్ వస్తుంది ఇలాగా పైన, అలాగే కింద కూడా. మొత్తం శారీ అంతా ఇలాగా స్మాల్ చెక్స్ వస్తాయండి శారీ మొత్తం. ఈ శారీ కంచిపట్టు శారీ అండి. ఇది మొత్తం ఆల్ ఓవర్ ద శారీ మీకు ఇలా చెక్స్ వస్తాయి, ఇలా పైన కింద ఇలా మీకు స్ప్లిట్ బార్డర్ వస్తుంది ఫ్లవర్ డిజైన్తో. పళ్ళు వచ్చి చాలా సింపుల్గా ఉంటుందండి, జస్ట్ పళ్ళు వచ్చి ఇలా వచ్చింది. దీనికి చాలా యునీక్గా నేను బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది కంచిపట్టు శారీ కదా, పింక్ కలర్కి కాంట్రాస్ట్ కలర్గా ఉండే పర్పుల్ కలర్ ఉత్త ప్లెయిన్ కలర్ బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకున్నాను ఎల్బో హ్యాండ్స్తో. అలాగే ట్రెండీగా ఉన్న టాసిల్స్ పెట్టించుకున్నాను ఇలాగా, చాలా బాగుంటుందండి ఈ కలర్. జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అంతే, కాకపోతే కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను ఈ శారీకి ఈ కలర్ బ్లౌజ్. ఈ నెక్స్ట్ శారీ వచ్చి ఇది బెనారస్ శారీ అండి, మీనాకారి వర్క్. ఇది కూడా కల్నేత శారీ అండి, పింక్ అండ్ లైట్ పీచ్ కలర్ శారీ. మీకు పింక్ కలర్ బార్డర్ పైన కింద చిన్న బార్డర్ ఇచ్చారు, అలాగే బెనారస్ బార్డర్ వస్తుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి, మీనాకారి వర్క్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ పింక్తో. దీనికి పళ్ళు వచ్చి ఇలా వచ్చిందండి పళ్ళు. దీనికి బ్లౌజ్ నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను. సో ఇది శారీలో వచ్చిన బ్లౌజేనండి, ఇది నెక్ ఇలా పెట్టించుకుని హ్యాండ్స్ మీద మాత్రమే వర్క్ చేయించుకున్నాను ఇలాగా. సో ఈ శారీ వచ్చి బాందిని శారీ అండి, జార్జెట్ బాందిని. ఇది శారీ మొత్తం ఇలానే వస్తుంది, శారీ వచ్చి బాందిని ప్రింట్ బాందిని శారీ. సో దీనికి బ్లౌజ్ వచ్చి హైలైట్ అండి. ఇది నేను గ్రీన్ బ్లౌజ్ క్లాత్ తీసుకుని విడిగా ఫ్లోరల్ గ్రీన్ కలర్ ఇలా నేను వర్క్ చేయించుకున్నాను. సో ఈ ఆరెంజ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ షూస్ చేసుకున్నాను బ్లౌజ్ మెటీరియల్. సో ఫ్లోరల్ వన్ ఇలాగా స్టిచ్ చేయించుకున్నాను. సో నెక్స్ట్ శారీ వచ్చి ఇది మహారాణి పైథాని అండి, దీనికి బ్రైట్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది పీచ్ కలర్ ఆర్ లైట్ ఆరెంజ్ కలర్ ఆ కాంబినేషన్లో వచ్చింది. పైన కింద సేమ్ లెంత్ బార్డర్ అండి, దీన్ని మహారాణి పైథానీస్ అంటారు. ఇది పళ్ళు వచ్చి పైథనీ పళ్ళు అండి, మీకు తెలుసు కదా పైథనీ శారీస్కి పళ్ళు ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ నేను శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే స్టిచ్ చేయించుకున్నానండి. ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది, హై నెక్ పెట్టించుకున్నాను, బ్యాక్ నెక్ వచ్చి హై నెక్ వస్తుంది. ఇలా బ్లౌజ్ వచ్చి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇవి అరౌండ్ 10,000 అలా ఉంటాయండి, 10,000 నుంచి 12,000 అలా ఉంటాయి ఇవి పైథనీ శారీస్. ఇది నెక్స్ట్ శారీ అండి, ఇది ఇక్కత్ శారీ. ఇది హాఫ్ వైట్ అండ్ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది ఇక్కత్ శారీ.
सो सारी मोत्तम इलागे उंटुंदी. सो दीनिकी पल्लू वच्ची इला वच्चिंदंडी, स्ट्राइप्स तो वच्चिंदी. ఒక జరీ స్ట్రైప్ అండ్ బ్లూ కలర్ స్ట్రైప్తో ఇలా పళ్ళు అంతా ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్ వచ్చి నేను పర్ల్ వర్క్ చేయించుకున్నానండి, వైట్ కదా, సో వైట్ పర్ల్స్తో నేను బ్లౌజ్ అంతా ఇలా నెక్కి హ్యాండ్స్కి ఇలా వర్క్ చేయించుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చి ఇది వెంకటగిరి శారీ అండి, రాయల్ బ్లూ కలర్ శారీకి బిగ్ బార్డర్ శారీ అండి. ఇది మీకు శారీ అంతా ఇలా బుటీస్ వస్తాయండి, అలాగే పైన వచ్చి చిన్న బార్డరు, కింద వచ్చి మీకు బిగ్ సైజ్ బార్డర్ అండి. ఇలా డిజైన్ చూస్తున్నారు కదా, పీకాక్స్ లాగా ఉన్నాయి. ఇది పళ్ళు అండి, శారీకి పళ్ళు, పళ్ళుకి అంత డిజైన్ సింపుల్గా ఇచ్చాడండి, ఎందుకంటే మనకి బార్డర్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి కాబట్టి పళ్ళు వచ్చి మీకు సింపుల్గా వచ్చింది, ఇలాగా చెక్స్ లాగా ఉంది. ఇది బ్లౌజ్ వచ్చి, ఇది శారీలో వచ్చిన బ్లౌజేనండి, ఇది పర్పులిష్ పింక్ లాగా ఉంది. దీనికి నేను జస్ట్ బార్డర్కి హ్యాండ్స్ పెట్టించుకుని అలాగే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండి, విత్ నో వర్క్. ఇది మహేశ్వరి సిల్క్ శారీ అండి, ఇది కొంచెం హాఫ్ నుంచి శారీ మొత్తం ఇలాగా వర్క్ వస్తుంది. ఇది కింద అంచు అండి, కొద్దిగా పెద్దగా వస్తుంది, పైనుంచి వచ్చి కొద్దిగా చిన్నగా వస్తుంది. ఇది మంచి గ్రీన్ పాస్టల్ కలర్ అండి. ఇది పళ్ళు వచ్చి జస్ట్ వెరీ సింపుల్గా వచ్చిందండి, అలాగే చివర ఇలా ఇచ్చారు. శారీ టాసల్స్ వచ్చాయి శారీకి. బ్లౌజ్కి నేను కాలర్ నెక్ పెట్టించుకున్నానండి విత్ ఎల్బో హ్యాండ్స్. ఇది అనిమల్ ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ ద బ్లౌజ్. మీకు బనానా ట్రీస్ కనపడుతున్నాయి, అలాగే అనిమల్ ఎద్దులు కనబడుతున్నాయి. సో ఇది కాలర్ నెక్ అండి. సో ఇది వచ్చి బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇదండి నా శారీ కలెక్షన్, లేటెస్ట్ నా శారీ కలెక్షన్. చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుసుకుందాం. బాయ్.